క్రైస్తవ సంఘాన్ని లోయలో ఉన్న వల్లి పద్మంతో అనేక చోట్ల పరమగీతాల్లో పోల్చబడింది సంఘం ఎక్కడుందంటే రెండు ఎత్తైన స్థలాల మధ్యలో ఉంది సంఘం అంటే ప్రతి క్రైస్తవుడు రెండు ఎత్తైన స్థలాల మధ్యలో ఉన్నాడు ఏమిటా రెండు ఎత్తైన స్థలాలు అనంటే ఒకటి లోకం రెండవది పరలోకం ఒకవైపు లోకం సంఘములో ఉన్న ప్రజలను ఆకర్షిస్తుంది అదే సమయంలో పరలోకం ఇంకొక వైపు నా దగ్గరకు రమ్మని పరలోకము ఆకర్షిస్తుంది ఇటు సైతానికి అటు దేవునికి మధ్యలో ఒక క్రైస్తవుడు నిలవబడ్డాడు దేవుడు కావాలనే ఆశ లోకాన్ని వదులుకోలేని బలహీనత దేవుని కొరకు బ్రతకాలనే తాపన పాపాన్ని విడిచిపెట్టలేని అలసత్వం ఈ రెండింటి మధ్య దేవుని కొరకు బ్రతకాలి అనే ఆశ ఉన్న శరీరపు శోధనలు జయించలేక నాకు లోకమే కావాలి అని లోకం వైపు వెళుతున్నటువంటి దేవుని బిడ్డ ఈ మాటలు వింటున్న నా ప్రియ దేవుని బిడ్డలరా ఈ వాక్యం వింటున్న నీవు కానీ బోధిస్తున్న నేను కానీ మనం లోయలో ఉన్నాం రెండు ఎత్తైన స్థలాల మధ్యలో ఉన్నాం లోకం పరలోకం సాంతాను దేవుడు ఈ రెండింటి మధ్యలో మనం నిలవబడి ఉన్నాం ఈ మధ్య ఒక వారం రోజుల క్రితం ఒక తల్లి వారి యవన బిడ్డను తీసుకొని నా దగ్గరికి తీసుకొచ్చి ఏడుస్తుంది అయ్యా వీడు నా కడుపులో ఉన్నప్పుడే వీడి కోసం నేను ఏడ్చాను నా భర్త ఏడ్చాడు పుట్టబోయే బిడ్డ ఓ ప్రతిష్ఠితుడిగా మీ కొరకు బ్రతకాలి నా బిడ్డ లోకస్తుడిగా బ్రతకూడదు లోకపు యవన పిల్లల్లాగా మా పిల్లలు బ్రతకూడదని నా బిడ్డ కడుపులో ఉన్నప్పుడే వీరి కొడుకు ఏడ్చాము ఒక చిన్నతనం నుంచి మందిరం సండే స్కూల్ ఈ వాతావరణం తప్ప లోకం అంటే ఏంటో తెలియకుండా పెరిగాడు చిన్నతనం నుంచి దేవుని మందిరం దైవ సన్నిధిలో పెరుగుతూ వచ్చాడు అయ్యా మరి ఏమైందో ఇంటర్మీడియట్కి వచ్చినప్పటి నుంచి మెల్లమెల్లిగా దేవుని సన్నిధికి దూరం అయిపోయాడయ్యా పదో తరగతి వరకు కూడా మాకంటే ముందుగా మందిరానికి వచ్చేవాడు మాకంటే ముందుగా మందిరంలో పరిచయం చేసేవాడు అంత భక్తిగా బ్రతికినవాడు ఏమైందో ఏంటో అడిగితే వాడు చెప్పట్లేదు ఇప్పుడు ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్కి వచ్చాడు మందిరం అంటే ఆసక్తి చూపించట్లేదు ఎలాంటి కొడుకును నేను కనాలని కల్లో కూడా అనుకోలేదయ్యా వీడి పరిస్థితి ఏంటో నాకు అర్థం కాక గుండెలు పగిలిపోతూ ఉన్నాయి మందిరానికి రారా అంటే వస్తాను మమ్మీ మీరు బదన్ అంటాడు రాడు వీడి ఆధ్యాత్మిక స్థితి ఏమైపోతుందో చివరికి లోకంలో ఎలా కలిసిపోతాడో నాకు అర్థం కావట్లేదు ఏడుస్తుందా తల్లి నేను ఆ యవనబెట్టును కూర్చోబెట్టి అడిగాను తమ్ముడు ఒక స్నేహితుడు అడిగినట్లు అడుగుతున్నా నీ హృదయ స్థితి చెప్పు అబద్ధం ఆడకుండా ఉన్నది ఉన్నట్లుగా చెప్పు చెప్ప అన్నాడు అబద్ధం ఆడకుండా చెప్పు ఏసై అంటే నీకు ఇష్టమే నాన్న ఏమన్నాడు తెలుసా ఆ మాట అని అనక మునిపే కళ్ళంబట్టి నీళ్లు పెట్టుకొని అన్న ఏసై అంటే నీకు ఇష్టమే నాన్న కళ్ళమణి వెళ్ళి పెట్టుకొని ఏసై అంటే నా హృదయమారా నాకు ఇష్టం నా హృదయం నిండా ఏసఐ ఉన్నాడు ఏసై అంటే నాకు ప్రేమన్న ఎప్పుడైనా విగ్రహారాధన సంబంధమైన గుళ్ళుకి వెళ్ళేవా అన్న నా వైపు చూసి చావనన్నా చేస్తా కానీ ఆ పని పొరపాటు నేను చేయనన్నా ఆదివారం మందిరానికి రావటం ఒకవేళ ఆపేనేమో కానీ విగ్రహారాధన సంబంధమైన స్థలాలకు వెళ్ళే పరిస్థితి వస్తే చావనన్నా చస్తా కానీ ఆ స్థలాలకు నేను వెళ్ళనన్నా అన్నాడు ఆ బిడ్డను చూసిన తర్వాత తల్లితో చెప్పా అమ్మా బిడ్డకు ఏసై అంటే ఇష్టం లేక ఏసై దగ్గరికి రా ఏసై అంటే ఇష్టం లేక ఏసై దగ్గరికి రాకుండా ఆగిపోలేదు మందిరం అంటే ఇష్టం లేక దైవ సావుకులంటే ఇష్టం లేక వాక్యం అంటే ఇష్టం లేక దేవుడంటే ఇష్టం లేక అందువల్ల మందిరానికి రాకుండా ఆగిపోలేదు బెడ్ ఎందుకు ఆగిపోయాడో తెలుసా ఇటు దేవుడు అటు లోకం దేవుని కొరకు బ్రతకాలనే ఆశ లోకాన్ని విడిచిపెట్టలేని బలహీనత పవిత్రంగా బ్రతకాలనే కోరిక అపవిత్రమైన ఆశ ఇచ్చలు ఏలుబడి చేస్తున్న ఒక మానసిక బాధ ఈ రెండింటి మధ్యలో లోకం వైపు మగ్గు చూపి దేవుని దగ్గరికి రాలేకపోయాడు కానీ దేవుడంటే ఇష్టం లేక కాదా మా అన్న ఆ మాట నేను అంటంతోటే ఆ యవన బిడ్డ నా చేతులు పట్టుకొని అన్నయ్య నిజంగా నా జీవితంలో జరుగుతుంది ఇదే అంటే నాకు చాలా ఇష్టం మందిరం అన్నా చాలా ఇష్టం దేవుని యొద్దకు రావాలన్నా చాలా ఇష్టం ప్రతిరోజు నన్ను నేను అసహించుకుంటూ తూ ఈ పాపం చేయకూడదు చీ దేవునికి కాయాస్కరమైన వీక్ మీద నాలోకి రాకూడదు ప్రతిరోజు తీర్మానం చేసుకుంటాను కానీ అప్పుడప్పుడు మీరు చెప్తారు కదా అన్నయ్య కుక్క తన వాంతికి తిరిగినట్లు కడగబడిన పంది మరలా బురదలో దొరిలాడినట్లు ఏది కక్కుతానో దానికి అన్నా దేవుని కొరకు బ్రతకాలనే ఆశ నాకు నాకుందగాని లోకాన్ని జయించలేని బలహీనతే నేను దేవునిలో బలపడకుండా చేస్తుంది నిజంగా మీ నోట దేవుడు నా నిజస్థితిని చెప్పాడు ఒక మాట అడిగాడు అన్న మరి లోకాన్ని జయించి ప్రభువైపు నేను తిరగాలి ప్రభువును హత్తుకొని బ్రతకాలంటే సాతాను జయించి దేవుని హత్తుకొని బ్రతకాలంటే లోకాన్ని జయించి పరలోకాన్ని హత్తుకుంటూ బ్రతకాలంటే ఏం చేస్తే నేను ప్రభు కొరకు బ్రతుకుతాను లోయలో ఉన్న మనం పుష్టి కలిగిన వారిగా బ్రతకాలి ఎవరైతే ఆత్మ సంబంధమైన పుష్టి కలిగి ఉంటారో ఆ పుష్టి కలిగిన వాడు సాతాను ఎంత బలంతో వచ్చినా అవలేలగా జయించే శక్తిమంతుడిగా మార్చబడతాడు